అతి పండితారాచుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 40,000కు పైగా పాటలు పాడాడు. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు, తల్లి శకుంతలమ్మ, 3 కుమారులు, 5 కూతుళ్ళు. చిన్నతనం నుండే ఆయన పాటలు పాడడం అలవాటుగా ఉండేది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఏఎంఐ కోర్సులో చేరాడు. ఇదే సమయంలో పాటల పోటీలో పాల్గొని చాలా బహుమతులు సొంతం చేసుకున్నాడు. మద్రాసులో ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలోనే బాలు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. 1969 నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా చలనచిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీతం అందించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని అతని పేరే పెట్టుకున్నాడు బాలు. మొదటిసారిగా 1969 నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు సహాయక పాత్రలు పోషించాడు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్ర బంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళి భవ వంటి సినిమాల్లో కనిపించాడు. కె బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మథలీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారాడు. అందులో కమల్ హాసన్కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. ఆ తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, చెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నిటికీ ఈయనే డబ్బింగ్ చెప్తూ ఉండేవాడు. 2010 కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన 10 పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలివాడి పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్రకు సాయి మహిమా చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ 2 చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. తన గాత్ర ప్రస్థానంలో అనేక అవార్డులు అందుకున్నారు బాలు. 2001 పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజై కేలియే లాంటి హిందీ చిత్రాలు, అతను పాడిన పాటలు దేశమంతా ఉరుతులగించాయి. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు, 11 భాషల్లో పాడి 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి.